నిజామాబాద్ జిల్లాలో మద్యం కల్తికల్లు ఏరులై పారుతోంది. మిషన్ భగీరథ నీళ్లు దేవుడెరుగు. మద్యం మాత్రం ప్రతి గ్రామంలో ప్రతి వాడలో దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. బ్రాండెడ్ కంపెనీల మద్యాన్ని కల్తీ చేస్తూ కల్లులో గంజాయి కలుపుతూ కొన్ని ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. దాంతో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీనికి తోడు జిల్లాకు మహారాష్ట్ర నుంచి గుడుంబ నకిలీ మద్యం అక్రమంగా తరలి వస్తుంది. కల్తీ మద్యం తాగడం వల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు. యువత యుక్త వయసులోనే మద్యానికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిపై భారత్లోడి అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం ఏలే పాడుతుంది. అమ్మకందారులు ముఠాగా ఏర్పడి బెల్ట్ షాపులు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క ఊరూరు వాడవాడలో కల్తీ కళ్ళు దొరకని దుకాణాలు ఉండవు. మద్యం బాబులు మద్యం మత్తులో తూలుతుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తుల్లో ఉన్నారన్న ప్రచారం గుప్పమంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం మాఫియా రెచ్చిపోతోంది. ఎక్సైజ్ పాలసీని గాలికి వదిలేస్తూ మందుబాబులు తాగిన మైకంలో ఉంటే అధికారులు మామూళ్ల మత్తులో ఊగిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొదలు గ్రామాభివృద్ధి కమిటీల వరకు లిక్కరే ప్రధాన ఆదాయంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో పోటాపోటీగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలు 3 క్వార్టర్లు 6 ఫుల్ బాటిళ్లుగా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల్లో కూడా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. మద్యం షాపు యజమానులు సిండికేట్ గా ఏర్పడి బెల్ట్ షాపుల్లో ఎక్కువ రేటుకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. మద్యం షాపుల్లో దొరకని బ్రాండ్లు కూడా బెల్ట్ షాపుల్లో దొరుకుతున్నాయి. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యానికి బానిసలై కొంతమంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధి కమిటీలు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 151 మద్యం దుకాణాలు, 35 బార్లు, 1 పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే బార్ ఉన్నాయి. వీటితో పాటు 900 కల్లుబట్టీలు, డిపోలు ఆబ్కారీ శాఖ పరిధిలో వస్తాయని ఉమ్మడి జిల్లా ప్రొహిబిటెడ్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ భారత్ టుడేకు తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి ఆటంకం కాకుండా జాగ్రత్త పడుతూ రాత్రుల్లో ప్రత్యేక రైడ్స్ ద్వారా గస్తీ కాస్తున్నట్టు తెలిపారు. గడిచిన ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో 152 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లిక్కర్ షాప్స్ 151 ఉన్నాయి. 35 బార్లు ఉన్నాయి. ఒకటి టూరిజంది, ఒకటి ఉన్నది. వీటిని ప్రకారం మేము సేల్స్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. లిక్కర్ ఆఫ్ ఎంత పర్చేజ్ అవుతుంది, ఎంత కస్టమర్స్కి సేల్ అవుతుంది, అనథరైజ్డ్ లిక్కర్ రోల్ ప్లే లేకుంటే ఏదన్నా గవర్నమెంట్ రెవెన్యూ లీకేజ్ కాకుండా కూడా మేము విజిలెంట్గానే ఉన్నాము. నా నిజామాబాద్ జిల్లా పరిధిలో 5 స్టేషన్లు ఉంటాయండి. ఈ 5 స్టేషన్ల పరిధిలో 102 లిక్కర్ షాపులు, A4 షాప్స్ అంటాము, 102 A4 షాప్స్ ఉన్నాయి. మరియు 18 బార్లు ఉన్నాయి. 1 టూరిజం బార్ ఉంది, 1 మిలిటరీ క్యాంటీన్ ఉందండి మా పరిధిలో. జిల్లాలో నాటుసారా అక్కడక్కడ ఉంది, దాన్ని కూడా మేము స్పెషల్ రేగో తీసుకొని జిల్లా నుంచి నాటుసారాను నిర్మూలించడానికి మేము ప్రణాళికలతోటి, పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. మందుబాబుల కిక్కుమాట ఎలా ఉన్నా లిక్కర్ మాఫియా కారణంగా అనేక మంది యువత కుటుంబాలు ఆరోగ్యం పాడై ఆసుపత్రుల పాలవుతున్నారు. గత నెలలో కామారెడ్డి జిల్లా బీబీపేటలో కల్తీ మద్యం తాగి పర్మిట్ రూంలో ఒక యువకుడు మరణించగా తమకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల సహకారంతో అతని మృతదేహాన్ని తరలించారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు బీబీపేట్ మద్యం దుకాణం ముందు ధర్నాకు దిగారు. కామారెడ్డిలో ఒక యువకుడు తప్పతాగి నగరంలో నానా హంగామా సృష్టించగా ఆ యువకుడిని పోలీసులు తాళ్లతో బంధించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను కల్తీ మద్యాన్ని అరికట్టాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానంలో భాగంగా మద్యం ఏరులై పారుతుంది. ఇవాళ నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా అని చూసుకుంటే కామారెడ్డి, నిజామాబాద్ ప్రతి పల్లెని ఒక యూనిట్గా తయారు చేసి ప్రజలని మద్యానికి బానిసలుగా ఒక ప్రభుత్వమే చేసి ఇట్లా ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరము, చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం.
ప్రజల की ఒకవైపు బెల్ట్ షాపులు వైన్స్లు అట్లాగే మరి పర్మిట్ రూములు ఈ రకంగా ఒకవైపు రెండోది గంజాయి మత్తు ఇట్లా మత్తు పదార్థాలు ఇట్లా మొత్తం ప్రజలని ముఖ్యంగా యువతరాన్ని ఒక రకంగా మత్తులో ముంచేసి బెల్ట్ షాపులు కిరాణా షాపులల్లో కూడా మద్యము అమ్ముతున్న పరిస్థితి ఉంది మాస్ ఏరియాలల్లో అయితే కిరాణా షాపులో ఏదైతే చక్కెరి చాయపత్తి కొనుకునే కిరాణా షాపులల్లో కూడా చీప్ లిక్కర్లు అమ్ముతున్న పరిస్థితి ఉంది అవి విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చి విచ్చలవిడిగా అమ్మడం వల్ల చిన్న చిన్న పిల్లలు ఈ రోజు ఏజ్ తో సంబంధం లేకుండా 10 సంవత్సరాల లోపు నుంచి దాదాపు 80 90 సంవత్సరాల వరకు ఉన్న మొత్తం యువత మొత్తం ఖరాబ్ అవుతుంది అట్లాగే పెద్దవాళ్ళు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు కాబట్టి ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహిళల జీవితాలతో నాడుకుంటున్నారు తాగడానికి నీళ్లు దొరకట్లేదు ఈ రోజు వాడ్లల్లో గాని ఏరులై మద్యం మాత్రం ఏరులై పార్తా ఉన్నది నిజామాబాద్ జిల్లాలో అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 7 గంటలకే మద్యం షాపులు తెరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు కళ్ళు తెరవాలని స్థానికులు కోరుతున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాల్లో ఏలే పాడుతున్న కల్తీ కళ్ళు బెల్ట్ షాపులను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని జిల్లావాసులు ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి లేనిడేలా భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని అధికారులను హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ చైతన్యతో మోహన్ భారత్ టుడే నిజామాబాద్